ఫిబ్రవరి 25వ తారీఖున మేము జీవాయిస్తాం రేట్లు పెంచుతో మీరు సినిమా రిలీజ్ చేసుకోమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మా ప్రభుత్వం కానీ ఎక్కడా చెప్పలా. మొన్న 10వ తారీఖున సినిమా పెద్దలు వచ్చి కలిశారు ముఖ్యమంత్రి గారిని. ఆ రోజు వాళ్ళు ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి ప్రజల తరఫున కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. టికెట్ రేట్ ఎలా ఉండాలి, సినిమా పరిశ్రమని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలంటే మనం ఏ నిర్ణయాలు తీసుకోవాలి, అదేవిధంగా అధిక రేట్లు పెట్టి సినిమాలు తీసినటువంటి ప్యాన్ ఇండియా సినిమాలకి మరి వాళ్ళు నష్టపోకుండా వాళ్ళకి ఏ రకమైనటువంటి వెసులుబాట్లు కల్పించాలి, అదేవిధంగా కోర్టు వేసినటువంటి కమిటీ ఒక 13 మందితో కమిటీ నియమించమంది, ఆ కమిటీ వాళ్ళు ఇచ్చినటువంటి నిర్ణయం వాళ్ళు ఏ రేట్లు చెబుతారు, ముఖ్యమంత్రి గారి అభిప్రాయం ఏంటి ప్రజల తరఫున, సినిమా పరిశ్రమ పెద్దల అభిప్రాయం ఏంటి, ఈ మూడు కూడా చూసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ ఇటువంటి చంద్రబాబు లాంటి దుర్మార్గులు వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఏదైనా చేయగలిగినటువంటి సమర్థులున్నటువంటి ఈ రాష్ట్రంలో లేఖలకు అడ్డంకులు లేకుండా మనం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మళ్ళీ లీగల్ ఒపీనియన్కి పంపించాలి, వాళ్ళ అభిప్రాయం తీసుకోవాలి, మళ్ళీ ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా జీవో ఇవ్వాలన్నటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి. మధ్యలో మా మంత్రి గౌతమ్ రెడ్డి గారు మరణించడం, 3-4 రోజులు టైం పోవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నటువంటి విషయం భీమ్లా నాయక్ సినిమా తీసినటువంటి ప్రొడ్యూసర్లకే తెలుసు, సినిమా పెద్దలకే తెలుసు, ఆ సినిమాలో నటించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. అయినా కూడా తల్లి లాంటి పరిశ్రమ అని చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఆ తల్లి లాంటి పరిశ్రమలో ఉన్నటువంటి సినిమాను తీసుకొచ్చి రాజకీయాల కోసం అర్ధాంతరంగా ఒక డేట్ అనౌన్స్ చేసి ఆ డేటు ప్రకారమే సినిమా రిలీజ్ చేసి నా కోసమే జీవో లేట్ చేశారని చెప్పేటువంటి దౌర్భాగ్యంలో తల్లి లాంటి సినిమాని కూడా రాజకీయాల కోసం అడ్డం పెట్టుకునేటువంటి పరిస్థితి ఈరోజు దిగజారిపోయారంటే మీరు తల్లి అయినా తండ్రి అయినా ఏదైనా మీ రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు నాయుడు నడిపినటువంటి దారిలో నడుస్తాం సిగ్గుచేటుగా నేను భావిస్తున్నాను. దీంతో పవన్ కళ్యాణ్ గారు రెమ్యునరేషన్ అందింది సినిమాలో, ఆయనకేమి ఆర్థికంగా లాసు లేదు, సినిమా ఆయన ఆడకపోయినా ఆయన బలవంతంగా 25వ తారీఖున సినిమా రిలీజ్ చేయాలని చెప్పి ఆయన రాజకీయాల ప్రయోజనాల కోసం నష్టపోతే ప్రొడ్యూసర్నో డిస్ట్రిబ్యూటర్నో నష్టపెడతాడు కానీ ఆయనకి ఎటువంటి లాసు ఉండదు. దీనివల్ల చంద్రబాబు నాయుడు వెనకాల ఉన్నటువంటి దొంగలు, అతన్ని ముఖ్యమంత్రిని చేయాలని కోరుకునేటువంటి దొంగలు ఇచ్చినటువంటి సలహాలనే వాళ్ళు ఏదో మీ వెల్వేషర్లుగా భావించి కనుక మీరు కనుక ముందుకెళ్ళినట్లయితే 2024 ఎన్నికల్లో కూడా మీకు ఒక 25 సీట్లో 30 సీట్లో ఇవ్వటం, ఈ రాష్ట్రంలో ఓడిపోయే సీట్లన్నీ కూడా మీకే ఇచ్చి నెంబర్ కోసం మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయటానికో ప్రతిపక్ష నాయకుడిని చేయటానికో మీరు పావుగా ఉపయోగపడతారు కానీ మీకంటూ వెల్వేషర్లని మీరు ముఖ్యమంత్రి అవ్వాలనో మీ పార్టీ బాగుండాలనో మీరు శాసన సభ్యుడిగా ఉండాలన్నటువంటి వ్యక్తులను వెల్వేషర్గా పెట్టుకోండి కానీ ఇటువంటి గుంట నక్కల్ని వెల్వేషర్గా కనుక మీరు భావించి వాళ్ళ మాటలని ముఖ్యమంత్రి గారి మీద పర్సనల్గా మీరేదో ద్వేషం పెట్టుకుని ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదన్నటువంటి ఒకే ఒక పాలసీతో సిద్ధాంతంతో కనుక పనిచేసినట్లయితే దీనివల్ల మీకు కానీ మిమ్మల్ని వాడుకునేటువంటి చంద్రబాబు నాయుడు కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు. అదేవిధంగా ఎంత ఆశ్చర్యం అంటే మొన్న ఎక్కడో నర్సాపురం మీటింగ్లో పవన్ కళ్యాణ్ సొంత అన్న చిరంజీవి గారి మీద విమర్శలు వంగి వంగి నమస్కారాలు పెట్టాడంట చిరంజీవి గారు. ముఖ్యమంత్రి గారు ఇగో సాటిస్ఫై అయిందా అని అడుగుతాడు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక చిరంజీవి గారిని వారి భార్యని ఇంటికి ఆహ్వానించి గుమ్మం దగ్గర నిలబడి ముఖ్యమంత్రి గారు మా భారతమ్మ ఆహ్వానించి
ఇంటిలోకి భోజనం పెట్టి పంపించినటువంటి విషయం పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయాడా? ఈ దొంగలు మర్చిపోతే మర్చిపోయి ఉండొచ్చు. ఈ చంద్రబాబు నాయుడుకి బాకా ఊదేటువంటి బాకా గాళ్ళు మర్చిపోతే మర్చిపోయి ఉండొచ్చు. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా మర్చిపోయాడా? అదేవిధంగా సంక్రాంతి పండక్కి ఈ సినిమా పరిశ్రమ ఉన్నటువంటి ఇష్యూస్ మీద మాట్లాడాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చిరంజీవి గారిని ఆహ్వానించి ఇంటిలోకి కారులో తీసుకువెళ్ళి గుమ్మం దగ్గర నిలబడి చిరంజీవి గారిని రిసీవ్ చేసుకుని లోపలికి తీసుకువెళ్ళి ఆయనతో చర్చలు జరిపి భోజనం పెట్టి ఆయనతో పాటు ఆయనే చెప్పాడు చిరంజీవి గారు, నాకు భారతమ్మ చాలా మర్యాదపూర్వకంగా దగ్గరుండి ఆవిడే వడ్డించిందని చెప్పి. ఆ విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ మర్చిపోయాడా? ఈ దొంగలు ఈ 420లు చంద్రబాబు నాయుడు పచ్చ బ్యాచ్ మర్చిపోతే మర్చిపోయి ఉండొచ్చు. చిరంజీవి గారు క్యాంప్ ఆఫీస్కి సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ఇంకో కొంతమంది పెద్దలతో వచ్చారు. అది ముఖ్యమంత్రి గారితో సమావేశం, అది పర్సనల్ మీటింగ్ కాదు. పరిశ్రమకు సంబంధించినటువంటి సమస్యల మీద వాటి పరిష్కారం కోసం ఒక టీముగా వచ్చారు చిరంజీవి గారి ఆధ్వర్యంలో. అక్కడ సిఎస్ ఉన్నాడు, కన్సర్న్ మినిస్టర్ పేరు నాని గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, సినిమా పెద్దలు ఉన్నారు, అధికారులు ఉన్నారు. క్యాంప్ ఆఫీసులో జరిగినటువంటి మీటింగ్ మీ అందరికీ విలేకరులందరికీ తెలుసు. మా క్యాంప్ ఆఫీసులోకి కారు వెళ్తుందా? ఏ కారన్నా ఒకసారి మీరు గుండె మీద చేసుకుని చెప్పండి. మీరందరూ కూడా అక్కడ ఉండేటువంటి విలేకరులు, క్యాంప్ ఆఫీసులోకి కనీసం ముఖ్యమంత్రి గారి కారన్నా వెళ్తుందా? బారికేట్లు పెట్టి అడ్డంగా కట్టేసి ఉంటాయి. ముఖ్యమంత్రి గారు కూడా ఇంట్లోంచి నడుచుకుంటా క్యాంప్ ఆఫీస్కి వస్తాడు ఆయన. మేము మంత్రులు వెళ్ళినా ఎవరు వెళ్ళినా కూడా బయట క్యాంప్ ఆఫీస్ బయటే కారు ఆపుకుని సెక్యూరిటీ చెక్ తర్వాతే క్యాంప్ ఆఫీసులోకి పంపించేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఆ టీం కూడా వచ్చి వెళ్తే కారు లోపలికి రాలేదు, అవమానించారు. చిరంజీవి గారు ఆయన దగ్గర పనిచేసేటువంటి డ్రైవర్కి, ఆయన ఇంట్లో పనిచేసేటువంటి వంట వాళ్ళకి, ఆఖరికి సినిమా ప్రొడక్షన్లో ఉన్నటువంటి బాయ్ని కూడా గౌరవించేటువంటి వ్యక్తి, తన మన అనేటువంటి తేడా లేకుండా అందరవాడిగా కుట్రల్లో కుతంత్రాలు లేకుండా అందరినీ ప్రేమించేటువంటి వ్యక్తి చిరంజీవి గారు. చిరంజీవి గారు 15 ఏళ్ళ చిన్నవాడైనా సరే పవన్ కళ్యాణ్ తమ్ముడు వెళ్ళినా కూడా లెగ్స్ నిలబడి ఆహ్వానించేటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఎవరి దగ్గరైనా సరే ఆయన ఆ రకంగానే ఉంటాడు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు మీరు ముఖ్యమంత్రి గారు తల్లిలాంటి ప్లేస్లో ఉన్నారు, ఈ పరిశ్రమకి మీరు మేలు చేయగలిగినటువంటి పరిస్థితిలో మీరున్నారు, తల్లిలాంటి ప్లేస్లో ఉన్నారు, కాబట్టి దయచేసి ఈ పరిశ్రమకి మేలు జరగడానికి మీ సహాయ సహకారాలు కావాలని చెప్పి కోరుకుంటున్నానని చెప్పి ఆయన నమస్కారం పెట్టి అడిగితే, దాన్ని పనికిరాని ఎల్లో మీడియా, ఈ చంద్రబాబు లాంటి దుర్మార్గులు విమర్శిస్తే విమర్శించవచ్చు, ఎందుకంటే వాళ్ళకి రాజకీయమే కావాలి. చిరంజీవి గారికి అవమానం జరిగిందని చెప్పి ఆయనకు సంబంధించినటువంటి ఆయన అభిమానుల ఓటులు దండుకోవాలన్నటువంటి కుటిల ప్రయత్నం చేస్తే చేయొచ్చు ఈ 420 గాళ్ళు. ఒక అన్న చిరంజీవి గారి గురించి చిన్నప్పటి నుంచి చూసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్, ఆయన గురించి ఆ మాటలు మాట్లాడొచ్చా? వంగి వంగి నమస్కారాలన్నీ ఎవరికి పెట్టడు? ఒక ముఖ్యమంత్రికి కాదు, నీకు కూడా పెడతాడు కదా ఆయన. నిన్ను కూడా 15 ఏళ్ళు చిన్నాడువైనా సరే నువ్వెళ్ళినా కూడా లెగ్స్ నిలబడతాడు కదా, చూడగానే వాటేసుకుంటాడు కదా. చిన్నపిల్లల్లో చిన్నపిల్లల్లాగా పెద్దల్లో పెద్దల్లా కలిసిపోయేటువంటి వ్యక్తి కదా. నీ కుటుంబానికి ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఆయనే కదా. అటువంటి వ్యక్తిని ఇటువంటి 420 గాళ్ళతో కలిసి, ఈ చంద్రబాబు లాంటి ఎల్లో మీడియాతో కలిసి ఈ రకంగా అవమానకరంగా మాట్లాడొచ్చా? చిరంజీవి గారిని ఇంటికి పిలిచి భార్యాభర్తల్నే
గుమ్మం దగ్గరికి వచ్చి ఆహ్వానించి భోజనం పెట్టింది మర్చిపోవచ్చా నువ్వు? ఇటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎల్లో బ్యాచ్ ఈ 420 గాళ్ళ ఉచ్చులో పవన్ కళ్యాణ్ని పడొద్దని చెప్పి కోరుతున్నా. వీళ్ళ మాటలు విని మీ సినిమాని ముందుకు తీసుకొచ్చి తల్లిలాంటి సినిమా ప్రదర్శనని ఇబ్బందులు పెట్టొద్దని చెప్పి పవన్ కళ్యాణ్ని కోరుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మిత్రుడైనటువంటి నాగార్జున సినిమాకైనా రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి పవన్ కళ్యాణ్ సినిమాకైనా ఒకటే రూల్స్, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరలకే టికెట్లు అమ్మాలి. బ్లాక్లో టికెట్లు అమ్మడానికి వీల్లేదు. ప్రజలను లూటీ చేసేటువంటి ప్రసక్తి ఒప్పుకోను. అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎందుకంటే గతంలో అలవాటు పడిపోయి ఉన్నారు బ్లాక్లో టికెట్లు అమ్ముకోవటం. కాబట్టి అటువంటి కార్యక్రమాలు జరిగితే ఎవరిని కూడా ఉపేక్షించొద్దనే ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ ఈ సినిమా ఆ సినిమా ఆ హీరో ఈ హీరో అన్నటువంటి తారతమ్యాలు, మిత్రుడా శత్రువా అన్నది ఏమీ లేదు.